గురుకుల పాఠశాలలు ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పాఠశాలలు. కనుక ప్రభుత్వం నిర్వహించేటువంటి పాఠశాలలో మిగతా పాఠశాలలో ఎట్లయితే వ్యవస్థ ఉందో అదే వ్యవస్థ గురుకుల పాఠశాలలో నడవాలి. గురుకుల పాఠశాలలో విద్య పేరుతోటి కొన్ని మతాలను కొన్ని ధర్మాలను కొంతమంది మహాపురుషులను కించపరిచేట్టు మాట్లాడినట్లయితే చట్టమే అంగీకరించదు. కనుక దానికి చట్టబద్ధంగా ఏమేం చర్యలు జరగాలో ఆ చర్యలన్నీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కనుక అలా ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు ఒక విద్యా వ్యవస్థ నిర్వహించవచ్చా? విద్యా వ్యవస్థను నిర్వహించేటువంటి వ్యక్తి ఒక మతాన్ని సమర్థించవచ్చా? ఒక మతాన్ని సమర్థించే వచ్చి వ్యక్తి ఇంకొక మతాన్ని కించపరచవచ్చా? లేకపోతే ఒక విద్యా వ్యవస్థను నడుపుతున్న వ్యక్తి ఆ విద్యా వ్యవస్థను ఆధారంగా చేసుకొని దాని పూర్వ విద్యార్థుల ఆధారంగా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయవచ్చా? ఆ సైన్యం సమాంతరమైనటువంటి వ్యవస్థను నడిపించవచ్చా? ఇవన్నీ చట్టం చూసుకోవాల్సిన విషయాలు, ప్రభుత్వాలు ఆలోచించాల్సిన విషయాలు. కనుక హిందూ ధర్మం మీద హిందూ సమాజం మీద ఎవరైనా కించపరిచినట్లయితే సహజంగా అందరం దాన్ని నిర్ద్వందంగా తిరస్కరిస్తాం, వ్యతిరేకిస్తాం. కనుక ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు చేస్తున్నటువంటి ఆరోపణలు వస్తున్న ఈ విషయంలో తప్పనిసరిగా ప్రభుత్వ జోక్యం జరగాలి, విచారణ జరగాలి, చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి అభిప్రాయం. సమాజాన్ని కించపరచలేదు ఎక్కడ కూడా. బౌద్ధము హిందూ సమాజంలో అంతర్భాగమే. ఈ దేశంలోనే ప్రారంభమైనటువంటి ఒక మతం బౌద్ధ మతం. హిందూ ధర్మంలో ఉన్నటువంటి కర్మకాండను వ్యతిరేకిస్తూ మాత్రమే బౌద్ధం ప్రారంభమైంది తప్ప బౌద్ధం ఎప్పుడు రాముణ్ణి కృష్ణుని విమర్శించలేదు, గౌరీని గణపతిని అంగీకరించడం చెప్పి చెప్పలేదు. ఒకవైపేమో బౌద్ధము మేము పాటిస్తున్నామని చెప్తూ రాముణ్ణి కృష్ణుణ్ణి వ్యతిరేకించడం సరైన పద్ధతి కాదు. రామ జన్మభూమి నిధి సమర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో లడాక్ ప్రాంతంలో వేలాది మంది బౌద్ధ భిక్షులు పాల్గొన్నారు. ఎందుకంటే అక్కడ గ్రామాల్లో బౌద్ధ భిక్షులు చెప్తేనే అక్కడ గ్రామాల్లో ప్రభావవంతం ఉంటుంది. కనుక అక్కడ గ్రామ ప్రజల కోరిక మేరకు లేకపోతే అక్కడ ఉండేటువంటి బౌద్ధ ప్రజలకు ఆలోచన మేరకు వాళ్ళే వెళ్ళి నిధి సమర్పణకి నిధులు సేకరించారు. వాస్తవానికి అది బౌద్ధం, కానీ ఇక్కడ బౌద్ధము పేరుతోటి హిందుత్వాన్ని విమర్శించడం అనేటువంటిది సరైనది కాదు. బౌద్ధం అనేటువంటి ముసుగులో ఇంకేదైనా జరుగుతుందా అనేటువంటిది కూడా ప్రభుత్వం ఆలోచించాలి. అభిప్రాయం ఏమండి? వై డోంట్ డిమాండ్ ద రికాల్ ఆఫ్ ది ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్? మీ అభిప్రాయం తెలియజేశారు, కానీ వై డోంట్ డిమాండ్? ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నా. అభిప్రాయం తెలియజేయడమే డిమాండ్ చేయడం. డిమాండ్ అంటే ఇంకా గట్టిగా చెప్పడం అని కాదు, ఇది చెప్పడమే, అభిప్రాయాన్ని చెప్పడమే డిమాండ్ చేయడం. సంఘము ఇలాంటి డిమాండ్ సాధారణంగా చేయదు, ఏ డిమాండ్ కూడా. సమాజం చేస్తుంది, వ్యక్తులు చేస్తారు. కనుక అక్కడ మిగిలినటువంటి వ్యక్తులు చేయాలని ఆర్ఎస్ఎస్ఏ వెళ్ళి, ఆర్ఎస్ఎస్ఏ ఇంతకుముందే చెప్పాను, ఆర్ఎస్ఎస్ ఏ కార్యక్రమం ఏ ఉద్యమం చేయదు. ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు డిమాండ్ చేస్తున్నారు, లేకపోతే అక్కడ హిందూ సమాజంలో మిగిలిన ప్రతిలందరూ డిమాండ్ చేస్తున్నారు. నేను కూడా కోరుతున్నాను, ఇప్పుడు తప్పనిసరిగా చట్టబద్ధమైన చర్యలు చేయాల్సిందే, తీసుకోవాల్సిందే అని స్పష్టంగా చెప్తున్నాను.